గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ గోపురి కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్. సబ్జెక్ట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. ఇన్ ప్రీవియస్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఆన్ మొబైల్స్. సో దట్ ఈస్ అబౌట్ యూనిట్ 3, అండ్ యూనిట్ 4 ఈస్ ద డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ దట్ ఆర్ యూజ్డ్ టు అటాక్ ద సైబర్ క్రైమ్. సో ది టూల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్స్. సో యూనిట్ 4 ఈస్ టూల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్. ఓకే, సో వీ హ్యావ్ టు ఇంట్రడక్షన్ అబౌట్ దీస్ టూల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్. సో హియర్ ఇస్ ద So here, cyber security, we are having. So tools and methods used in cyber crime. So here, various tools and techniques used to launch attacks again at the target. So we have to take one target and we have to launch that particular attack by using these various different tools and techniques we are using to launch the attack against the target. So those are scareware. So it is one type of viruses, and malware phishing and click jacking and ransomware. So these are the different tools and techniques used to launch attack on the target. So basic stages of an attack. So basic attack chese mundu basic stages anevi ela untayi ani cheppi చెప్తున్నాడు. సో బేసిక్ స్టేజెస్ ఆఫ్ ఎన్ అటాక్ టు అండర్స్టాండ్ హౌ ఎన్ అటాకర్ కెన్ కాంప్రమైజ్ ఏ నెట్వర్క్. సో టు అండర్స్టాండ్ హౌ అటాకర్ కెన్ కాంప్రమైజ్ ద నెట్వర్క్. సో నెట్వర్క్ తో అటాకర్ అనే వాళ్ళు ఎలా కాంప్రమైజ్ అవుతున్నాడు. సో ఫర్ యూజింగ్ నెట్వర్క్ మీన్స్ సో వీఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్ ఇన్ ద లార్జ్ స్కేల్. ఓకే, సో ఇంటర్నెట్ ని యూజ్ చేసేటప్పుడు నెట్వర్క్ అనేది కనెక్షన్ ప్రాపర్ గా ఇస్తేనే మనకి ఆ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవుతుంది. సో అలా లేకుండా నెట్వర్క్ అనేది లేకపోతే నీకు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ అవుతుందా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ వితౌట్ నెట్వర్క్, రైట్? అండ్ సో హౌ టు అండర్స్టాండ్ హౌ ఎన్ అటాకర్ కెన్ కాంప్రమైజ్ ఏ నెట్వర్క్. సో దీస్ ఆర్ ద ఇనీషియల్ అన్కవరింగ్. సో ఫస్ట్ వన్ ఈస్ ఇనీషియల్ అన్కవరింగ్. సో ఇనీషియల్ అన్కవరింగ్ మీన్స్ టు ఎక్స్పోజ్ యూ బై రిమూవింగ్ సమ్ కవరింగ్. సో అన్కవరింగ్ అంటే టు ఎక్స్పోజ్ టు వ్యూ బై రిమూవింగ్ సమ్ కవరింగ్. సో కవరింగ్ చేసిన దాన్ని కొంచెం రిమూవ్ చేయటాన్ని దీన్ని అన్కవరింగ్ అని చెప్పి చెప్తారు. అండ్ టూ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇనీషియల్ అన్కవరింగ్. సో ఫస్ట్ వన్ ఈస్ ద రికానిసెన్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద అటాకర్ అన్కవర్స్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రికానిసెన్స్? సో ఇట్ ఈస్ లైక్ ఏ అబ్జర్వేషన్. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఏ అబ్జర్వేషన్. సో వీ కెన్ సెలెక్ట్ ద టార్గెట్ అండ్ వీ హ్యావ్ టు లాంచ్ ద అటాక్ టు ద టార్గెట్. సో ఎప్పుడైతే టార్గెట్ ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ టార్గెట్ కి అటాక్ ని ఎలా సెండ్ చేయాలి? సో త్రూ సెండింగ్ మెయిల్స్ ఆర్ సెండింగ్ సమ్ మెసేజెస్ ఆర్ సెండింగ్ సమ్ వైరసెస్ ఆర్ సమ్ వామ్స్. సో అలాంటి వాటిని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. రికానిసెన్స్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ ఏ అబ్జర్వేషన్ అబౌట్ దట్ పర్టికులర్ టార్గెట్. సో ఆ టార్గెట్ ని అబ్జర్వ్ చేయడానికి ఇది రికానిసెన్స్ అని చెప్పి చెప్తారు. సో ఇనీషియల్ అన్కవరింగ్ లో ఏముంటుంది? సో ఫస్ట్ వన్ ఈస్ ద రికానిసెన్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద అటాకర్ అన్కవర్స్ ఇన్ఫర్మేషన్. సో అటాకర్ అన్కవర్స్ ఇన్ఫర్మేషన్ మీన్స్ సో సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద సెక్యూరిటీస్ అండ్ దోస్ ఇన్ఫర్మేషన్ కెన్ అటాక్ ద అటాకర్ బై యూజింగ్ సమ్ టెక్నిక్స్ అండ్ టూల్స్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద ఇనీషియల్ అన్కవరింగ్. ఇనీషియల్ అన్కవరింగ్ మీన్స్ దెర్ ఈస్ నో సెక్యూరిటీ దట్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ బై అవర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. సో దట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి అటాక్డ్ బై ద హ్యాకర్. ఓకే, సో అలాంటి అన్కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ అనేది
ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఇనిషియల్ అన్కవరింగ్. అండ్ సెకండ్ వన్ ఇస్ ద నెట్వర్క్ ప్రోబ్. సో వాట్ ఈస్ ద నెట్వర్క్ ప్రోబ్? సో ఇట్ ఈస్ లైక్ ఏ ఇన్వెస్టిగేషన్ అబౌట్ ద క్రైమ్. ఓకే, సో నెట్వర్క్ ప్రోబ్ మీన్స్, సో ఇఫ్ దట్ పర్టికులర్ నెట్వర్క్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఓకే, సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దట్ పర్టికులర్ నెట్వర్క్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ టైమ్ ఆర్ ఇన్ సమ్ టైమ్ సమ్ పర్టికులర్ టైమ్స్ దట్ నెట్వర్క్ ఈజ్ అవైలబుల్. సో యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అబౌట్ ద నెట్వర్క్ ప్రోబ్. సో నెట్వర్క్ లేకుండా నువ్వేమన్నా చేయగలుగుతావా? సో త్రూ ఆన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ లో మనం తీసుకుంటే, సో ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద సమ్ ప్రాపర్ నెట్వర్క్. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ టు అటాకర్ కెన్ అటాక్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టార్గెట్. సో టార్గెట్ ని బేస్ చేసుకొని ఆ టార్గెట్ నుంచి ఇన్ఫర్మేషన్ ని హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉండాలంటే నెట్వర్క్ అనేది చక్కగా ఉండాలని చెప్తారు. అండ్ క్రాసింగ్ ద లైన్ టువర్డ్స్ ఈ క్రైమ్. సో దీస్ ఆర్ ద బేసిక్ స్టేజెస్ ఆఫ్ అన్ అటాక్. సో క్రాసింగ్ ద లైన్ టువర్డ్స్ ఈ క్రైమ్, ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ క్రైమ్ చేయడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. సో దాన్ని క్రాస్ చేసేసి వస్తే సో ఈ క్రైమ్ అనేది చేయవచ్చు అని చెప్పి చెప్తారు. అండ్ క్యాప్చరింగ్ ద నెట్వర్క్. సో వీ హ్యావ్ టు క్యాప్చర్ ద నెట్వర్క్ అండ్ కెన్ టేక్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టార్గెటెడ్ పర్సన్ ఆర్ ఏ విక్టిమ్. సో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ టార్గెటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నెట్వర్క్ ని క్యాప్చరింగ్ చేయడాన్ని ఈ బేసిక్ స్టేజ్ ఆఫ్ అన్ అటాక్ అని చెప్తారు. అలాగే గ్రాప్ ద డేటా. గ్రాప్ ద డేటా మీన్స్, సో వీ హ్యావ్ టు సెలెక్ట్ వన్ టార్గెట్ ఆర్ విక్టిమ్. సో దట్ పర్టికులర్ పర్సన్ ఆర్ ఏ టార్గెట్ ఆర్ ఏ విక్టిమ్. సో యూ హ్యావ్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ పర్టికులర్ విక్టిమ్. సో టోటల్ ఇన్ఫర్మేషన్ కెన్ గెట్ ద టార్గెటెడ్ పర్సన్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు లాంచ్ ద అటాక్ అండ్ కవరింగ్ ట్రాక్. సో వాళ్ళ యొక్క ట్రాక్స్ అనేవి ఏమున్నాయో వాటన్నిటిని కవర్ చేసుకొని ఈ ఇనీషియల్ స్టేజెస్ బేసిక్ స్టేజెస్ ని తీసుకొని ఈ స్టేజెస్ కనుక ఫాలో అయితే ఒక స్మాల్ స్మాల్ ఈ క్రైమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి చెప్తారు. సో దీస్ ఆర్ ద బేసిక్ స్టేజెస్ ఆఫ్ ఎన్ అటాక్. సో వాట్ ఆర్ ద బేసిక్ స్టేజెస్ ఆఫ్ ఎన్ అటాక్? సో ఫస్ట్ వన్ ఇస్ ద ఇనీషియల్ అన్కవరింగ్, సెకండ్ వన్ నెట్వర్క్ ప్రోబింగ్, అండ్ థర్డ్ వన్ క్రాసింగ్ ద లైన్ టువర్డ్స్ ఈ క్రైమ్, అండ్ ఫోర్త్ వన్ క్యాప్చరింగ్ ద నెట్వర్క్, అండ్ ఫిఫ్త్ వన్ గ్రాబ్ ద డేటా, అండ్ సిక్స్త్ వన్ కవరింగ్ ట్రాక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ స్టేజెస్ ఆఫ్ ఎన్ అటాక్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ప్రాక్సీ సర్వర్? సో వాట్ ఈస్ ప్రాక్సీ సర్వర్? ఎనీ వన్, వాట్ ఈస్ ఎ ప్రాక్సీ సర్వర్? సో ప్రాక్సీ సర్వర్ మీన్స్ ఇట్ ప్రొవైడ్స్ ఎ గేట్ వే బిట్వీన్ ద యూజర్ అండ్ ద ఇంటర్నెట్. సో యూజర్ కి అలాగే ఇంటర్నెట్ కి గేట్ వే లాగా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ద ప్రాక్సీ సర్వర్. సో హియర్ ప్రాక్సీ సర్వర్ ఇన్ అండ్ ఎనోమైజర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనోమైజర్? సో ఇట్ ఈస్ లైక్ ఎ టూల్ దట్ అటెంప్ట్స్ టు మేక్ ఎన్ యాక్టివిటీ ఆన్ ద ఇంటర్నెట్ అన్ట్రేసబుల్. సో అన్ట్రేసబుల్ ఉన్న ఇంటర్నెట్ ని కూడా తీసుకోవటానికి అటెంప్ట్స్ టు మేక్ యాక్టివిటీ, ఒక వర్క్ కనుక పర్ఫామ్ చేయడానికి. సో ఇంటర్నెట్ అన్ట్రేసబుల్ లో ఉన్నా కూడా ఇంటర్నెట్ లో ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే టూల్ నేమ్ అంటారు ఎనమైజర్ అని చెప్పి చెప్తారు. అండ్ సో వాట్ ఈస్ ప్రాక్సీ సర్వర్? సో ఇట్ ఈస్ ఏ గేట్ వే బిట్వీన్ ద యూజర్ అండ్ ద ఇంటర్నెట్. సో ప్రాక్సీ సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్ ఆన్ ఏ నెట్వర్క్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ ఇంటర్మీడియరీ ఫర్ కనెక్షన్స్ విత్ అదర్ కంప్యూటర్స్ ఆన్ ద నెట్వర్క్. సో నెట్వర్క్ లో యూజ్ చేసే అంటే ప్రాక్సీ సర్వర్ అంటే యూజర్ కి ఇంటర్నెట్ కి కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో యూజర్ అంటే ఏంటి? లైక్ ఏ కంప్యూటర్. సో ఆ కంప్యూటర్ కి ఇంటర్నెట్ కి నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యే మీడియన్ ఏమంటారు? ప్రాక్సీ సర్వర్ అని చెప్పి చెప్తారు. సో ద ప్రాక్సీ సర్వర్ ఇస్ ఏ కంప్యూటర్ అనే నెట్వర్క్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ ఫర్ కనెక్షన్స్ విత్ అదర్ కంప్యూటర్స్ ఆన్ దట్ నెట్వర్క్. సో ఆ ఉన్న నెట్వర్క్ లో వేరే నెట్వర్క్ కి వేరే కంప్యూటర్ కి కనెక్ట్ అవటాన్ని ఏమని చెప్తారు? సో దట్ ఈస్ కాల్డ్ ద ప్రాక్సీ
server. That means so our system is in the server level mode, so we have to use that particular data that is present in our server. So we have to access that particular data by using the internet, okay, by using the network. So that is the proxy server. And so communication between two computers connected through a third computer acting as a proxy. So communication two computers ki connect ay unte a computer through a third computer acting as a proxy. So that is means server laga act chestunnadu. So communication between two computers connected through a third computer acting as a proxy. And first attacker connects to a proxy server. So first attacker ane vallu deni connect avutaru, server ki connect ayi aa server nunchi mana computer daggariki like virus ni gaani, worms ni gaani, emails gaani, fake SMS gaani lekapothe ilantivanni send cheyadaniki first attacker anedi ekkada enter avutaru ante proxy server lo enter avutaru. So proxy is the one type of server, right? And proxy server can allow an attacker to hide ID. So proxy server em chestundi, can allow an attacker, so attacker ni allow chestundi to hide ID ni hide chesesi mana attacker anne vallu attack cheyadani proxy server loki allow chestundi. So they don't know that particular user is authorized or unauthorized. So whenever that particular attacker or user enters into our proxy server, that hides the ID. Okay, so if it is the authorized user or unauthorized user, it hides the ID. So that is the proxy server. So what is proxy server? So it is a gateway between the user and the internet, or the proxy server is a computer on a network which acts as an intermediary for connections with other computers that network. So network lo manaki connect ayina danni maatrame ee proxy server ani cheptaru. And communication between two computers, so third computer edaithe undo that is acting as a proxy server. And the first attacker connects to a proxy server. So attacker ane vallu so first ga denni attack chestarante proxy server loki enter avutaru and connect avutaru. And proxy server can allow the attackers to hide their IDs. Okay, and what is the purpose of proxy server? So proxy server yokka purpose enti? So here keep the system behind the curtain. So a proxy server anedi behind the curtain. Curtain means like not a cloth. So oka safety measurements and security protections lo వెనకమాల అంటే సెక్యూరిటీని దాటుకొని రావాల్సిన ప్రాక్సీ సర్వర్ లో ప్రాక్సీ సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో కీప్ ద సిస్టమ్ బిహైండ్ ద కర్టెన్. సో కర్టెన్ మీన్స్ ఇట్ ఈస్ హౌ టు ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ దట్ ప్రొవైడ్ సెక్యూరిటీ టు నాట్ యాక్సెస్ ద అనాథరైజ్డ్ యూజర్స్. ఓకే, సో దట్ పర్టికులర్ సిస్టమ్ ఈజ్ ప్రాక్సీ. So keep the system behind the curtain and speed up access to resources. So for example, we want to access that proxy server. So that is a server. So it can access very fastly for the users. Why? Because so we are using that particular server, we can access the data that is present in our server. So it is very efficient. So at that situation we have to use that particular server more number of times. So if it is not getting information too late, then no need to access that particular server. So speed ga unnapudu maatrame danni access chestam. Ok vela adi speed raled anko malli access cheyadaniki chance untunda undadu. Okay, so that is called keep speed of access to resources. And specialized proxy servers are used to filter unwasted content such as ads. So ilanti use chesetappudu specialized proxy servers are used. So specialized proxy servers use cheyadam valla em avutundante, so manaki unwasted content edaithe undo ads ki sambandhi. So for example, in our YouTube, so we are watching one
movie in that particular YouTube. So in that movie, we are getting number of ads within the watching the movie. Okay, so movie chusetappudu number of ads anevi vastu untayi, right? Is it clear? So ads kuda lekunda ee proxies, specialized proxy servers use chesthe ఆ యాడ్స్ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. అండ్ ప్రాక్సీ సర్వర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఐపీ అడ్రస్ మల్టీప్లెక్సర్ విచ్ ఎనేబుల్ టు కనెక్ట్ నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఆన్ ద ఇంటర్నెట్. సో ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది? సో నేమ్ లోనే ప్రాక్సీ సర్వర్, సర్వర్ మీన్స్ సో నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కెన్ కనెక్ట్ దోస్ సర్వర్. సో హియర్ ప్రాక్సీ సర్వర్ can be used as IP address multiplexer. So IP address ni multiplexer ga use, IP addresses untai kada, so IP address ni iskoni which enable to connect number of computers on the internet. So internet lo number of computers connect avadaniki ee proxy server anedi by using IP address multiplexer ni use iskoni chestundi ani cheppi cheptaru. So this is the purpose of proxy servers. Okay, and next one. So what is anonymizer? So anonymizer is a tool that attempts to make activity on the internet is untraceable. So untraceable chesina internet ni kuda access chesukodaniki ee anonymizer ni use chestaru. For example, your system with IP 111, so ni system IP id ankonde, so proxy server IP 222 అనేది తీసుకున్నారనుకోండి. అండ్ ద డెస్టినేషన్ వెబ్ సర్వర్, సో ప్రాక్సీ నుంచి డెస్టినేషన్ వెబ్ సర్వర్ తీసుకుంటే దిస్ వెబ్సైట్ విల్ థింక్ యూ ఐపి యాజ్ 222, సో బట్ యు ఆర్ యాక్సెసింగ్ ఈజ్ ఐపి 111. ఓకే, సో ఈ ప్రాక్సీ సర్వర్ అనేది ఈ డెస్టినేషన్ వెబ్ సర్వర్ ని యాక్సెస్ చేస్తుంది. సో దీని వల్ల ఏమవుతుంది, ఈ డెస్టినేషన్ అనేవాడు ఎలా థింక్ చేస్తాడు, యువర్ సిస్టమ్ మనల్ని యూజ్ చేస్తుంది ఎవరైనా అనుకుంటారు, ఈ ఈ ఐపీ అడ్రస్ తో ఉన్న సిస్టమ్ యూజ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. బట్ ఆ యాక్సింగ్ అనేది మన సిస్టమ్ అనేది యాక్సెస్ చేస్తుంది. దిస్ కెన్ బి క్యాచీ కంటెంట్, డూ వెబ్ ఫిల్టరింగ్, ఆర్ జస్ట్ మేక్ యువర్ ఎనామస్ అండ్ దిస్ వెబ్సైట్ విల్ థింక్ యు ఆర్ ఐపీ 222 మేకింగ్ యూ ఎనామస్. ఎనామస్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ ఏ టూల్ యూ కెన్ యాక్సెస్ ద internet, untraceable internet can also be accessed by using anonymizer or anonymous. Okay, so this is the anonymizer. And so what is the anonymizer? So an anonymizer or an anonymous proxy is a tool. So idi oka tool that attempts to make activity on the internet untraceable. Untraceable unna internet ni kuda మనం యాక్సెస్ చేసుకోవడానికి బై యూజింగ్ ద ఎనమైజర్ ఆర్ ఎనోనమస్ ప్రాక్సీ, రైట్? అండ్ ఇట్ ఈస్ ఏ ప్రాక్సీ సర్వర్ కంప్యూటర్ దట్ యాక్ట్ యాజ్ ఇంటర్మీడియరీ అండ్ ప్రైవసీ షీల్డ్ బిట్వీన్ ఏ క్లయింట్ కంప్యూటర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ప్రాక్సీ సర్వర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఇట్ ఈస్ లైక్ ఏ ఇంటర్మీడియటరీ బిట్వీన్ ద యూజర్ అండ్ ద ఇంటర్నెట్. సో is a proxy server computer that acts as intermediary and privacy shield between the client computer and the rest of the internet. So client computer ante mana use chese computer and the rest of the internet lo connect avadaniki by using proxy server anedi use avutund ani cheppi cheptaru. And if accesses the internet on behalf of users protecting personal information by hiding the client ID. So నువ్వు ఈ ప్రాక్సీ సర్వర్ లో యూజ్ చేసుకుంటూ ఉన్నావు, ప్రాక్సీ సర్వర్ ని యాక్సెస్ చేస్తున్నావు. సో ఇఫ్ యాక్సెస్ ద ఇంటర్నెట్, ఓకే, సో నువ్వు ఒక ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకుంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూజర్ ప్రొటెక్టింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో దీని వల్ల ఏమవుతుందంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి బై హైడింగ్ ద క్లయింట్ ఐడి. సో క్లయింట్ ఐడిని హైడ్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. క్లయింట్ ఐడిని హైడ్ చేసుకుంటే we have to protect personal information. So it is very securable to access the internet by hiding the client ID. And there are many reasons for using anonymizers. So enduku
మెనీ రీజన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? బై యూజింగ్ ఎనామైజర్స్. ఎనామైజర్స్ యూజ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటంటే, ఎనామైజర్స్ హెల్ప్ మినిమైజ్ రిస్క్. సో ఎనామైజర్స్ ని యూజ్ చేయడం వల్ల రిస్క్ అనేది మినిమైజ్ అవుతుంది. సో ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, సో యువర్ సిస్టమ్ ఈజ్ ఐపీ ఇన్ 111, బట్ వీఆర్ యాక్సెసింగ్ ద ప్రాక్సీ సర్వర్ విత్, సో దిస్ ప్రాక్సీ సర్వర్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు అవర్ సిస్టమ్, రైట్? అండ్ దిస్ ప్రాక్సీ సర్వర్ కెన్ కనెక్ట్ టు ద డెస్టినేషన్ వెబ్ సర్వర్. సో దిస్ డెస్టినేషన్ వెబ్ సర్వర్ కెన్ థింక్ వీఆర్ యాక్సెసింగ్ ద ఐపీ ఈజ్ 2222, ఓకే, నాట్ 111, రైట్? అంటే మనం అటాకర్ అనే వాళ్ళు అటాక్ చేస్తే ఎవరిని అటాక్ చేస్తారు? ప్రాక్సీ సర్వర్ ని అటాక్ చేస్తారు. సో ప్రాక్సీ సర్వర్ ని అటాక్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ ద స్ట్రాంగ్ సెక్యూరిటీ టు ద ప్రాక్సీ సర్వర్, ఓకే. సో దాని వల్ల ఏమవుతుంది? ఎనమైజర్స్ హెల్ప్ మినిమైజ్ రిస్క్. రిస్క్ ని మినిమైజ్ చేస్తుంది. అండ్ దే కెన్ బి యూజ్డ్ టు ప్రివెంట్ ఐడెంటిటీ థెఫ్ట్ ఆర్ టు ప్రొటెక్ట్ సర్చ్ హిస్టరీస్ ఫ్రమ్ పబ్లిక్ డిస్క్లోజర్. సో ఈ ఐడెంటిటీ థెఫ్ట్ ని ప్రివెంట్ చేయడానికి, అలాగే ప్రొటెక్ట్ సర్చ్ హిస్టరీస్, ఓకే, ఏమన్నా మనం సర్చ్ చేసిన హిస్టరీస్ ని, వాటిని అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ యూజ్ చేశారనుకోండి, సో హిస్టరీలో ఏముంటుంది? ఆన్లైన్ బ్యాంకింగ్ యూజ్ చేసిన కుకీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని సేఫ్టీగా, అంటే వాటిని కనపడకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ అనమైజర్స్ యూజ్ అవుతారు అని చెప్పి చెప్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ యూజింగ్ అనమైజర్స్. అండ్ హియర్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫిషింగ్. సో ఆల్ ఆఫ్ యూ నో వాట్ ఈజ్ ఫిషింగ్ మీన్స్. వాట్ ఈజ్ ఫిషింగ్? సో హియర్ ఎ ఫిషింగ్ ఈజ్ ఏ ఫ్రాడ్లెంట్ ప్రాక్టీస్ ఆఫ్ సెండింగ్ ఈమెయిల్స్ ఫర్ ద వెల్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫిషింగ్. అంటే ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ నుంచి నీకు మెయిల్స్ అనేవి వస్తే, ఓకే, సో అవి ఫ్రాడ్లెంట్ మెయిల్స్, బట్ వీఆర్ సెండింగ్ ద రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ నుంచి సెండ్ చేస్తాం. సో అలా సెండ్ చేయడాన్ని ఈ టైప్ ఆఫ్ అటాక్స్ ఏమంటారంటే ఫిషింగ్ అటాక్స్ అని చెప్పి చెప్తారు. సో హియర్ ఫిషింగ్ ఈజ్ ద attempt to obtain sensitive information, okay. So here such as usernames, passwords, okay. So phishing is a fraudulent attempt. Phishing is a fraudulent attempt to protect our sensitive information, to such as usernames, passwords and credit card details by disguising as a truth worth entity in a electronic communication. So ee electronic communications lo, so phishing anedi entante, so we are sending the fraudulent attempt to obtain our sensitive information like your name, your password and credit card details, and those information can get by sending some fraudulent messages or emails. So that type of attack is called the phishing attack. So these are under in electronic communication. So electronic communication means it is like a computer communication. So computer related each crime is said to be a cyber crime. So this phishing attack is also a cyber crime. And phishing is carried out by email spoofing, right? సో ఫిషింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఈమెయిల్ స్పూఫింగ్ లాగా జరుగుతుంది. ఆర్ ఇన్స్టెంట్ మెసేజింగ్ అండ్ ఇట్ ఆఫెన్ డైరెక్ట్ యూజర్స్ టు ఎంటర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఏ ఫేక్ వెబ్సైట్. సో ఒక ఫేక్ వెబ్సైట్ నుంచి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్ అనేది చేస్తుంది. అంటే ఇన్స్టెంట్ మెసేజింగ్, సో ఒక ఫేక్ వెబ్సైట్ నుంచి సో మెసేజ్ అనేది సెండ్ చేస్తే డైరెక్ట్ యూజర్స్ ఎంటర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఒక ఫేక్ వెబ్సైట్ నుంచి యూజర్కి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది మెసేజ్ ఏమని. సో యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ ఇన్ దట్ పర్టికులర్ వెబ్సైట్. సో దిస్ టైప్ ఆఫ్ అటాక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫిషింగ్ అటాక్స్. అండ్
that the look and feel of which are identical to legitimate site. Legitimate site means it is under the law. Okay, so legitimate site అనేది అంటే త్రూ లాస్ ద్వారా మనకి అది ఆమోదం పొందినట్టు ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ ఏ లెగిటిమేట్ సైట్. సో వీఆర్ ఎంటరింగ్ అవర్ డీటెయిల్స్ ఇన్ టు దట్ పర్టికులర్ వెబ్సైట్. సో విచ్ ఆర్ అది ఎలా ఉంటుందంటే ఆ వెబ్సైట్ అనేది సో లుక్ అండ్ ఫీల్ ఆఫ్ విచ్ ఆర్ ఐడెంటికల్ సేమ్. నువ్వు అంతకు ముందు యూజ్ చేసే వెబ్సైట్ కానీ ఈ వెబ్సైట్ కానీ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద వీఆర్ ఎంటరింగ్ అవర్ ఇన్ఫర్మేషన్. సో చేంజెస్ ఏమి ఉండవు, బట్ దట్ ఈస్ ఏ ఫేక్ వెబ్సైట్. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ అటాక్స్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫిషింగ్ అటాక్. అండ్ సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫిషింగ్ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ద స్పియర్ ఫిషింగ్, అండ్ సెకండ్ వన్ ఈస్ ద క్లోన్ ఫిషింగ్, అండ్ థర్డ్ వన్ ఈస్ ద లింక్ మ్యానిపులేషన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫిల్టర్ ఎవాషన్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ సోషల్ ఇంజనీరింగ్, అండ్ సిక్స్త్ వన్ ఈజ్ వాయిస్ ఫిషింగ్. సో వాయిస్ ఫిషింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఫిషింగ్ అటాక్. ఓకే, సో వాట్ ఈస్ స్పియర్ ఫిషింగ్? సో ఇన్ స్పియర్ ఫిషింగ్ మీన్స్ it is a fraudulent practice of sending emails from a known or trusted sender. So manaki ee spear phishing anedi antunte phishing antene oka fraudulent practice by sending emails through a well reputed organization, right? So spear phishing is also the same. We have to send a fraudulent practice of sending emails for the known or trusted sender. So మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే నమ్మిన సెండర్స్ నుంచి వచ్చినట్లు ఈ టైప్ ఆఫ్ ఈమెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దట్ టైప్ ఆఫ్ ఫిషింగ్ ఈజ్ కాల్డ్ ద స్పియర్ ఫిషింగ్. సో ఫిషింగ్ అటెంప్ట్స్ డైరెక్టెడ్ ఎట్ స్పెసిఫిక్ ఇండివిజువల్స్ ఆర్ కంపెనీస్ హ్యావ్ బీన్ టర్మ్డ్ స్పియర్ ఫిషింగ్. సో స్పెసిఫిక్ ఇండివిజువల్స్ మీన్స్ నీకు తెలిసిన ఇండివిజువల్స్ లాగా లేకపోతే కంపెనీస్ లాగా మనకు తెలిసిన కంపెనీ ద్వారా ఈ టైప్ ఆఫ్ ఫిషింగ్ ఈమెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తారు. ఓకేనా? సో ఫిషింగ్ అటెంప్ట్స్ డైరెక్టెడ్ ఎట్ స్పెసిఫిక్ ఇండివిజువల్స్ ఆర్ కంపెనీస్ హ్యావ్ బీన్ టర్మ్డ్ స్పియర్ ఫిషింగ్. సో హియర్ అటాకర్స్ మే గ్యాదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ about the target to increase their probability of success, right? So attacker anne vallu em chestaru, may gather personal information. So oka target ni select chesukoni aa target yokka personal information ni gather chesesi to increase their probability of success ante deeni valla em avutundi, so attacker yokka success rate anedi increase avutundi. Enduku? Mana personal information ni gather chesthe సో ఏదో ఒక సిచ్యువేషన్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకొని ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్తో ఫ్రాడ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాడి యొక్క ప్రాబిలిటీ సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బై గ్యాదరింగ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టార్గెట్. ఓకే, సో దట్ ఈస్ ద స్పియర్ ఫిషింగ్. అండ్ వాట్ ఈస్ ద క్లోన్ ఫిషింగ్? సో ఇట్ ఈస్ ఆల్సో సేమ్. ద క్లోన్ ఫిషింగ్ ఈజ్ ఆల్సో టార్గెటెడ్ at a specific individuals or organizations. Same oka specific individuals nunchi lekapothe specific organizations nunchi neeku target chesi oka mails kani lekapothe edo okati send chestaru. Where in a previous legitimate mail will be copied. So neeku previous ga vachina mail ni copy chesesi, so aa previous mail ni copy chesesi dantlo konni numbers ni, for example within organization, so we are getting the offer letter. So in that offer letter we are having some type of salary details. So those salary details can be modified and sent that particular email to your mail again. Okay, so alanti vaadin chesthe danne em antaru cloned such a look almost identical to the original mail. So original mail elane aithe untundo alane మన మెయిల్ ని హ్యాక్ చేసేసి లేకపోతే ఒక మెసేజ్ ని హ్యాక్ చేసేసి సెండ్ చేస్తే
ఒరిజినల్ డేటా లాగే ఒరిజినల్ మెయిల్ లాగే సెండ్ చేస్తే దట్ టైప్ ఆఫ్ ఫిషింగ్ ఈజ్ కాల్డ్ ద క్లోన్ ఫిషింగ్. అండ్ థర్డ్ వన్ లింక్ మ్యానిపులేషన్. సో వాట్ ఈస్ లింక్ మ్యానిపులేషన్? సో హియర్ సమ్ ఫ్రమ్ ఆఫ్ టెక్నికల్ డిస్క్రిప్షన్ డిజైన్ టు మేక్ లింక్ ఇన్ అన్ ఈమెయిల్ ఆర్ మిస్పెల్డ్ యూఆర్ఎల్. సో ఇది ఎలా ఉంటుందంటే లింక్ మ్యానిపులేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ సమ్ లింక్ టు ఎంటర్ యువర్ డీటెయిల్స్ ఇన్ దట్ పర్టికులర్ మెయిల్ ఆర్ ఇన్ పర్టికులర్ వెబ్సైట్. సో దోస్ లింక్ కెన్ బి మోడిఫైడ్ బై యూజింగ్ లింక్ మ్యానిపులేషన్. సో దట్ లింక్ వీ కెన్ ఎంటర్ దట్ లింక్ ఈస్ కనెక్టెడ్ టు ద అటాకర్. సో టోటల్ యువర్ ఇన్ఫర్మేషన్ కెన్ బి గ్యాదర్డ్ బై ద అటాకర్. సో దట్ ఈస్ కాల్డ్ ద లింక్ మ్యానిపులేషన్. సో సమ్ ఫ్రమ్ ఆఫ్ టెక్నికల్ డిస్క్రిప్షన్ డిజైన్ టు మేక్ లింక్ ఇన్ an email or misspelled URLs, the use of subdomains are common tricks by using phishers, right? And this is the link manipulation. And fourth one is the filter evasion. So what is the filter evasion? So here phisher have sometimes used images instead of text. So manu ee messages bodulu, so text messages bodulu images ni kanaka send chesthe use చేస్తే, సో దట్ టైప్ ఆఫ్ అటాక్ ఈస్ కాల్డ్ ఫిషర్ ఫిల్టర్ ఇవెషన్. అండ్ హెడర్స్ యాంటీ ఫిషింగ్ ఫిల్టర్స్ డిటెక్ట్ టెక్స్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఫిషింగ్ ఈమెయిల్స్. సో అలాంటి వాటిని ఏమని చెప్పి చెప్తారు, ఫిల్టర్ ఇవెషన్ అని చెప్పి చెప్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద సోషల్ ఇంజనీరింగ్. సో వాట్ ఈస్ సోషల్ ఇంజనీరింగ్? సో సోషల్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ టెక్నిక్ to obtain the details about the targeted person or some other person. So evaraithe target chesaro vaalla dwara mana oka type of details vaalla yokka details ni gather cheyadanni ee social engineering ani cheppi cheptaru. So social engineering lo em untundante users can be encouraged. So manalni users ane vaallu, for example nee mobile ki, okay, నీ మొబైల్కి ఒక టైప్ ఆఫ్ మెసేజ్ వచ్చింది. సో ఆ మెసేజ్ ఏంటో నీకు తెలియదు, బట్ యూజర్స్ నీ పక్కన వాళ్ళు కానీ లేకపోతే ఎవరన్నా, సో యూ హ్యావ్ టు క్లిక్ దట్ పర్టికులర్ లింక్. సో వేరియస్ కైండ్స్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ కంటెంట్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ టెక్నికల్ ఆర్ సోషల్ రీజన్స్కి మనకి సెండ్ చేస్తే, సో అలాంటి వాటిని మనం యాక్సెస్ చేస్తే దాన్ని సోషల్ ఇంజనీరింగ్ యాక్టివిటీ అని చెప్పి చెప్తారు. సో ఆల్ ఆఫ్ యూ నో వాయిస్ ఫిషింగ్. సో ఇట్ ఈస్ వాయిస్ విత్ ఫిషింగ్, ఓకే, ఆన్లైన్ స్కామ్స్ లో జరగడానికి యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫిషింగ్ టైప్స్. ఓకే, ఇస్ దర్ ఎనీ డౌట్ విత్